काकिनाड जिला गंडेपल्ली मंडलम ताल्लूरु ग्रामंलो बादुडे बादुडु कार्यक्रममनु मंडल तेलुगुदेशं पार्टी अध्यक्षुलु पोतुलु मोहनराव आध्वर्यंलो निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राष्ट्र टीडीपी उपाध्यक्षुलु ज्योतुल नेहरू हाजरै ग्रामंलो इंटिंटिकि तिरुगुतू मुख्यमंत्री पेंचिन अधिक धरलु विवरिस्तू बादुडे बादुडु कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి విద్యుత్ ఛార్జీలు 3 ఏళ్లలో 7 సార్లు పెంచారని, 70 రూపాయల నూనె ధర 230 రూపాయలు చేసి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్ముతున్నారని, ముఖ్యమంత్రి దిగిపోతే ధరలు దిగి వస్తాయని ఆయన అన్నారు। గ్రామ సర్పంచ్ శ్రీల మంత్రులు వీరబాబు, గ్రామ ఉప సర్పంచ్ పైన వెంకటేశ్వరరావు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు।20 రూపాయలు వేసి మొత్తం 30 రూపాయలు వసూలు చేస్తారు ప్రతి ఒక్కరు చెప్తారండి। ఒక గుంతిస్తే 2 వందలు బాధేసి 3 వందలు లాగుతున్నారు రాష్ట్రంలో। ఒక ఈ పప్పులు ఉప్పులే కదండి, మన మిత్రులు చెప్పినట్టు ఇసుక అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఇలా భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా భారమైంది। ఈవేళ ప్రస్తుతం దాన్ని నడవడానికి చాలా కష్టంతో కూడిన వ్యవహారంగా ఉంది వ్యవహారం। ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తాలూకా కార్యకర్తలందరూ కూడా ఏదైతే అయినా ఒకప్పుడు ప్రశ్నసారం చేసి ఈ బాదురే బాదురున్నాడో తిరిగి అదే అస్త్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఈ పిలుపు మేరకి మనం ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా మనకి కార్యక్రమం జరుగుతూ ఉన్నారండి। ఇందులో భాగంగా కొంత మనకు గ్యాప్ రావడం జరిగింది। మహానాడు ప్రోగ్రాం అయిన తర్వాత మళ్ళీ ఈవేళ మన నాయకులు జ్యోతుల నెహ్రూ గారు పిలుపు మేరకు పునఃప్రారంభించి ఈ కార్యక్రమం ఏకకాలంలో మన నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఏ ఊరు కా ఊరు ఒక మనకి ఆయన ఈ సౌలభ్యం కోసం మన మండలానికి వచ్చి జగమేడ మన నియోజకవర్గంలో గండపల్లి మండలం వచ్చి 3 క్లస్టర్లుగా విభజించారండి। విభజించి ఒక ఒక 6 గ్రామాలు ఒకరికి 6 గ్రామాలు ఒకరికి 6 గ్రామాలకు 3 ఆర్లు 18 గ్రామాలకి నిలదీసి దాన్ని ఏకకాలంలో రోజు ప్రతిరోజు కూడా ఒక 10 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని 10 రోజుల కాలంలోనూ అన్ని గ్రామాల్లో ఏకకాలంలో ఈ ప్రజల్లోకి ఈ గౌరవ సభా పత్రాలు అలానే బాదుడే బాదు పత్రాలు కూడా ప్రతి ఇంటికి చేరేయాలి ప్రతి కార్యకర్త అని చెప్పేసి సారిచి పిలుపు మేరకు అందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ జగత్తి కార్యక్రమం సక్సెస్ అయ్యేసిందిగా అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। నమస్కారం అండి। ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి। మన నాయకులు మన ఆశా జ్యోతి మన జగ్గంపేట తెలుగుదేశం పార్టీ మన రాజ్యాంగ పెరిగినటువంటి జ్యోతి నెహ్రూ గారు పిలుపు మేరకు మన మార్గదర్శకులు తెలుగుదేశం పార్టీ మార్గదర్శకులు గారు జ్యోతి మోహన్ రావు గారు పిలుపు మేరకు ఈవేళ ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం జరిగిందండి। ఈ కార్యక్రమం బాదుడే బాదుడు మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావాల్సిందిగా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ స్లోగన్ ఎలా స్లోగన్ అన్నది మన కాదండి, మన విషయంగా చెప్పినట్టు ఇది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడని చెయ్యి నీ పక్కనట్టు ఈ పక్కదాకా చెప్పుకోండి। 64 రూపాయల పెట్రోల్ రేటుని ఈవేళ 120 రూపాయలు వెళ్ళిపోయిందండి। ఒక పెట్రోలే కాదు, పప్పులు ఉప్పులు గ్యాసులు మొత్తం సమస్తం ఈవేళ బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజెంటు రీసెంటు నిన్న సడన్గా 5 గంటలు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు దారుణంగా పెంచినట్టు అనధికారికంగా కాకుండా అధికారికంగా కాకుండా 5 గంటలు సడన్గా ఒక పంపించి రిజిస్టర్లు పంపించి ఈవేళ నుంచే రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెంచారని చెప్పేసి మన పొద్దుల మోహన్ గారు చెప్పడం జరిగిందండి। ఇది చాలా దారుణం। కరెంటు బిల్లు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు కోత లేదండి, కరెంటు బిల్లు పెంపు లేదండి, అయినా చాలా బాదురే బాదురని కార్యక్రమం చెప్పాడు ఈయన। జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన 3 ఏళ్ళలో 7 సార్లు కరెంటు బిల్లు పెంచి కరెంటు తగ్గించి కరెంటు బిల్లు పెంచి
కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల ప్రజలకి నడు వెరగొడతా ఉన్నాడండి. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే చాలా దారుణం, సామాన్యుడు బతకలేనంత దారుణం.